లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వనపర్తి కలెక్టర్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొబైల్ రైతు బజారు వాహనదారుల్ని మంత్రి ప్రారంభించారు. ప్రజలందరూ సంచార వాహనాల ద్వారానే కూరగాయలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజలున్న చోటికే వాహనం పోతే బాగుంటుందన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ వాహనాలను ఏర్పాటు చేయించినారు. మొబైల్ వ్యాన్స్ ఇవి ఈ మొబైల్ ఆటోస్ కానీ వ్యాన్స్ కానీ టాటా ఏసీస్ కానీ ఇవన్నీ కూడా పట్టణంలో ఉండేటువంటి అన్ని గల్లీలకు పోతాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కూరగాయల మార్కెట్ దాకా కూడా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఉన్న చోటికే వాహనం పోయేటట్లుగా ఈ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఇప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి నియంత్రణ సమయమే మరో 12-13 రోజులు ఉంది, ఏప్రిల్ 14 దాకా. మరి పరిస్థితిని అంచనా వేసుకున్న తర్వాత కానీ తదుపరి కార్యాచరణ ఎట్లుంటుందో ఇప్పుడే మనం ఊహించలేము. అందుకోసం అప్పటిదాకా ప్రజలందరం కూడా అప్రమత్తంగా ఉండడం అవసరం కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రకమైన ఏర్పాటు చేయడం జరిగింది.